తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోరుకొండ ఎక్సైజ్ సీఏకి వీరబాబు మాట్లాడుతూ, గతంలో సారా బెల్ట్ షాప్ కేసులో నిందితులుగా ఉన్న 6 వ్యక్తులపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మద్యపాన నిషేధం దశల వారీగా అమలు పరచడం జరిగిందని, మరోసారి ఇటువంటి కేసు నమోదైతే జైలు శిక్ష జరినామా తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎల్ శివమ్మ ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ప్రొవిజన్ ఎక్సైజ్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నేను. నా పేరు కె వీరబాబు. మన రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో ఒక భాగమైన సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తుంది. ఆ విధంగా ఈ యొక్క మీ నవరత్నాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అనే అంశాన్ని పకడ్బందీగా అమలు చేయడం, దశలవారీగా అమలు చేయడానికి మేము ఈ పాత ఈ కేసుల్లో ఎవరైతే ఉన్నారో, ఈ సారాతో పట్టుబడిన కేసుల్లో ఉన్న ముద్దాయిల్ని, అదేవిధంగా ఈ బెల్ట్ షాపుల్లో ఎవరు బెల్ట్ షాపులు అనధికారికంగా మద్యం విక్రయాలు చేస్తున్న వాళ్ళని అందరి మీద కూడా ఈ 110 and 109 సిఆర్పిసి ప్రకారం వాళ్ళని సంబంధిత మండల తహసీల్దారుల వద్ద వాళ్ళని మేము బైండ్ ఓవర్ చేసి, ఎవరైనా మరొకసారి బైండ్ ఓవర్ అయిన తర్వాత మరొకసారి ఇదే అదే విధమైన నేరానికి పాల్పడితే వారికి 1 సంవత్సరం పాటు జైలు శిక్ష లేదా 1 లక్ష రూపాయలు జరిమానా విధించడానికి వీళ్ళని బైండ్ ఓవర్ చేస్తున్నాం.